కావాలి కాబట్టి. ఇంతకు ముందు మేము 2022లో వచ్చినప్పుడు నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను చదువుకునేది మద్రాసులో, దాని తర్వాత హైదరాబాద్లో, దాని తర్వాత అమెరికాలో. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని, మోదుగులపాల్యం అని, నాయుడుపేట అని, మాది రాయలసీమ, నెల్లూరు జిల్లా. నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలీదు. మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాల్యంలో, మా నాన్నగారు మీలాగే ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు మీకు నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్? ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియా. ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తాము. ఒట్టి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది 84 స్కూళ్ళ వరకే చేయగలరు, కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పనేంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది, ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు. బికాజ్ ఎన్నో స్కూల్స్లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండగానే నేను చూసేది నాకు తెలుసు. నాకు ఒక కూతురు 10 పాప, ఇది నాకు కాదు తనకి బ్లెస్సింగ్స్గా ఉండాలని నా కోరిక. మేము ఆల్రెడీ 2 స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం, వనపర్తిలో ఒకటి, ఇంకోటి ఎక్కడమ్మా, ఐశ్వర్య లేదు, చెప్తాను సిరిపురం రామన్నపేట మండల్లో అండ్ యూపీఎస్ వడపర్తి భువనగిరి మండల్లో, ఈ రెండు దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది. నేను ఎందుకు కొంచెం ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా 33 స్కూళ్ళు పనులు అయిపోయాయి. ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూలు దత్తత తీసుకుంటే ఒక సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చేయచ్చు, మారుస్తాను కూడా. మేము మాట ఇచ్చేవాళ్ళం కాదు, చేసి చూపించేవాళ్ళం. టీచ్ ఫర్ చేంజ్లో మాట కంటే ముందు మా యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈరోజు నేను అనుకున్నట్టే శ్రీధర్ గారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా 33 స్కూల్స్కి తీసుకురావడంతో ఇంకో 100 స్కూల్స్ యాడ్ అయ్యాయి. స్కూల్లో యాడ్ అవ్వడమే కాదు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు. మేము ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది, కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచ్ వచ్చేయించి మీతో నడుస్తూ మీరు అనుకునేందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. మా మాటని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. ఇలాగే మేము శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, చాలా వెనకబడిన ఊళ్ళో మండల్స్కి వెళ్ళి ఫస్ట్ టైం నేను మొన్న మా కులదేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి మోదుగులపాలెం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ నేను చూశాను. ఇక్కడే కదా మా తాత నేర్పించింది, నేను దేశాన్ని బాగా చేస్తున్నాను, మా ఊరికి రాలేదేంటా అని. అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊర్లో నేను స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆ ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను. ఇలాగే మీకు ఈయనకి ఏ తేడా లేదు, నెక్స్ట్ మీరు కూడా ఇక్కడ కూర్చొని నా స్కూల్కి నేను ఇది చేస్తున్నాను అని మీరు చేస్తారని నాకు ఆ నమ్మకం. మీలాగే శ్రీధర్ గారు కూడా మీరు మీకన్నా ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఆయన తెలుగు మీడియం స్కూల్కి వెళ్ళారండి 8వ క్లాస్ వరకు. సో మీరు ఆల్రెడీ ముందున్నారు మా శ్రీధర్ గారి కంటే, అవునా కదా? యా, మీరు కూడా బాగా చదువుకొని శ్రీధర్ గారు లాగా బాగా పైకి వస్తారా? ఎస్ ఆర్ నో?
అది. సో మేము ఇది ఓన్లీ వన్ ఇనిషియేటివ్ అండి, చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అండ్ అన్నిటినీ మా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని మేము 5 స్టేట్స్లో ఉన్నాము ప్రస్తుతం. అండ్ మా వర్క్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.